నగర పౌరులలో దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా విజయనగర మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వారు భారీ ర్యాలీ నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అంతా కలిసి తమ దేశభక్తిని చాటుకున్నారు. దేశభక్తి గేయాలు ఆలపిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించుకోనుండటం తెలిసిందే. అందులో భాగంగానే భాషా సాంస్కృతిక తరపున విజయనగర మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వారు మొదట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దేశభక్తిని చాటుకుంటూ కళాశాల స్టాఫ్, అధ్యాపకులు, విద్యార్థులు అందరం కలిసి దేశభక్తిని చాటుకుంటూ, దేశభక్తి గేయాలు పాడుకుంటూ ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. తిరంగాని ఈ కార్యక్రమాన్ని భారతదేశం ప్రధాని గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. దీన్ని భారతదేశం యావత్ మొత్తం, మన భారతదేశం అంతా కూడాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీన్ని అమరవీరులు, సైనికుల కోసం, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సంఘీభావం తెలపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాంటిది అదే మా భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళు మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారు. మా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఊరేగింపుగా ర్యాలీగా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత నగరంలో ర్యాలీ చేపట్టి దేశ సైనికులకు సంఘీభావం తెలియజేశారు. దేశం కోసం అమరులైన వీర జవానులకు నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో పాటుపడుతున్న సైనికులందరికీ తమ మద్దతును తెలియజేశారు. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి హరగర్ తిరంగా అనేటువంటి కార్యక్రమం 9 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ తరఫున, మన విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల తరఫున నిన్న అందరూ ఫోటోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఇవాళ ర్యాలీ చేస్తూ వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం జరుగుతోంది. అమర సైనికులకి నివాళులు అర్పిస్తూ సైనికులందరికీ కూడా మద్దతు తెలియజేస్తూ మేము దేశంలో భాగమని తెలియజెప్పడం కోసం ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. తామంతా ఈ దేశంలో భాగమేనని తెలియచెప్పడం కోసం ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని, ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో భాగస్వాములు కావటం నిజంగా తమకు గర్వకారణంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.